నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్యూఎస్ఏ తెలుగులోస్ ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు కాంగ్రెస్ను నమ్మేది ఎట్లా ఆ పార్టీని నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే నక్సలైట్లు కోరుకున్నవన్నీ కేసీఆర్ అమలు చేశారు భద్రాద్రి రాములోరి గుడిని పునర్మించేందు పునర్నిర్మించేది ఆయనే రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్లో చేరిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు తెల్లం వెంకట్రావు సీతాదేవి కాంగ్రెస్ వాళ్ళు మనకు కొత్తనా వాళ్ళు నిన్నగా మొన్ననే ఆకాశం మీద నుంచి ఊడిపడ్డట్టు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటే నమ్మాలా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు యాభై ఐదేళ్ళ పాటు పది పదకొండు సార్లు అవకాశాలు ఇచ్చినా ఏమీ చేయలేదు కరెంటు నీళ్లు రోడ్లు రూపాయలు రెండు వందలకు మించి పింఛన్ ఇవ్వని వాళ్ళు నోటికొచ్చినట్టు వాగ్దానాలు చేస్తుంటే ఎవరు నమ్ముతారు మంత్రి కేటీఆర్ అంటూ కేటీఆర్ గారు కాంగ్రెస్ను విమర్శిస్తున్నటువంటి ఒక అంశం ఇక్కడ ఇచ్చారు తెలంగాణ భవన్లో గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన తెల్ల వెంకట్రావు చిత్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ మాలో కవిత ఎమ్మెల్సీ మధు వి ప్రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్సీ బాలసాయి లక్ష్మీనారాయణ అంటూ ఇక్కడ ఒక ప్రధాన వార్తను ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణ విలీన బిల్లుపై గవర్నర్ సాచివేత ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం బిల్లుపై న్యాయశాఖ అభిప్రాయం కోరిన గవర్నర్ మళ్ళీ మొదటికొచ్చిన ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఆర్టీసీ బిల్లుతో పాటు మరో నాలుగు బిల్లులు వెనక్కి జాప్యమైతే మరోసారి రాజ్భవన్ ముట్టడిస్తాం టీఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి గవర్నర్ తీరు అప్రజాస్వామికం కూనం నేని అంటూ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ఒక అంశంపై మళ్ళీ గవర్నర్ గారు అంటే కొంత వెనకకెళ్ళినట్టు అంటే న్యాయ సలహా కోరినట్టు దీనివల్ల ఇంకొంతం ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ మనకి వార్త ఇవ్వడం జరిగింది అన్నదాతపై అదాని పెత్తనం రైతన్నపై అజమాయుష్కి అదాని గ్రూప్ ప్రయత్నం అగ్గువకు ధాన్యం సేకరించి జేబు నింపుకునే కుట్ర ధాన్యం నిల్వపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి అదాని అడిగిండని నిబంధనలు మార్చిన మోదీ సర్కార్ అంటూ అన్నదాత అటు అబా అంబానీ గురించి ఇక ఇక్కడ ఇవనైతే ఇవ్వనిచ్చారు వాళ్ళు అగ్గోకు ధాన్యం సేకరించి ఎక్కువ రైతు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు ఇది అన్నదాతల పైన పెత్తనం అంటూ అదాని ప అదాని అన్నదాత అంటూ ఇక్కడ ఇచ్చారు రిపోర్టర్స్ కలెక్టివ్ మరో పరిశోధనాత్మక కథనం అంటూ ఈ అదాని అన్నదాతల గురించి ఒక అంశం ఇచ్చారు మన చెరువు పర్యావరణ గురు నెక్నాంపూర్ తటాకానికి నీతి ఆయోగ్ ప్రశంసలు నాడు కాలుష్యం కాసారం నేడు స్వచ్ఛ జీవావరణం అంటూ ఒక పర్యావరణం గురించి మన చెరువు పర్యావరణ గురువు అంటూ నెక్నాంపూర్ తటాకానికి నీతి ఆయోగ్ ప్రశంసలు అంటే ఇక్కడ ఇచ్చారు వాటర్ షెడ్తో ఐదు గ్రామాల్లో సత్ఫలితాలు ఎకరాకు ఎనిమిది వేల ఒక వందలు ఒక వంద పెరిగిన రైతు ఆదాయం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది నీతి ఆయోగ్ ప్రశంసించినటువంటి తీరుని ఇక్కడ ఇచ్చారు పిఎల్ఐ స్కీమ్లో పసలేదు కేంద్ర ప్రభుత్వానివి నిరుపయో నిరుపయోగ విధానాలు జీడిపి ఎగుమతులకు ఇవ్వలేవు సమీప భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు సున్నా ప్రముఖ ఆర్థికవేత్త తన్వి గుప్తా జైన్ అంటూ పిఎల్ఐ స్కీమ్ గురించి ఇచ్చారు విజయం దిశగా విక్రమ్ ప్రోపల్షన్ మాడ్యూల్ నుంచి వేరుపడిన ల్యాండర్ థ్యాంక్స్ ఫర్ ది రైడ్ అంటూ సందేశం జాబిల్లి వైపు చంద్రయాన్ త్రీ అడుగులు నేడు వేగం తగ్గించే ప్రక్రియ ప్రారంభం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడి అంటూ విక్రమ్ త్రీ చంద్రయాన్ త్రీ గురించి విక్రమ్ గురించి ఇచ్చారు ఇక్కడ జాబిల్లి గుట్టు విప్పేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ త్రీ విజయం దిశగా మరో అడుగు ముందుకు వేసింది గురువారం మరో కీలక ఘట్టం పూర్తి చేసుకుంది ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయంత విజయవంతంగా ఏర్పడింది శుక్రవారం ల్యాండర్ మాడ్యూల్ వేగాన్ని తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నట్టు ఇస్రో వెల్లడించింది అంటూ ఇది మనం భారతీయులంతా గర్వించదగేటువంటి ఒక అంశం అయితే ఇక్కడ ఇచ్చారు ఈ అతి త్వరలో ఇంకా అది పూర్తయ్యేటువంటి ఒక అవకాశం ఉంది కౌండ్ ఫైవ్ అంటూ ఇచ్చారు ఇక్కడ కేటీఆర్ గారు అన్నటువంటిది ఇంకా కొంత ఉంది అంశం డెబ్బై లక్షల మంది రైతులకు రైతు బంధు అందుతున్న మాట నిజం కాదా రైతు బీమా అందుతున్నది నిజం కాదా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు రైతులకు అందుతున్నది నిజం కాదా పదమూడు లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందించింది నిజం కాదా సొంత మేనమామ పట్టించుకోకుండా కేసీఆర్ పట్టించుకున్నది వాస్తవం కాదా ఆసరా పింఛన్ల కింద రూపాయలు రెండు వేలు ఇస్తున్నది నిజం కాదా ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల కళ గూడేలు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది వాస్తవం కాదా అంటూ కేటీఆర్ గారు కాంగ్రెస్ను ఉద్దేశించి కానీ అటు ప్రతిపక్షాలను ఉద్దేశించి మేము ఇవన్నీ చేస్తున్నది నిజమేనా కాదా అంటూ అక్కడ విమర్శ అంటే ప్రతిపక్షాలను విమర్శిస్తూ మాట్లాడినటువంటి ఒక మాట అమెరికాలో భారత విద్యార్థులకు చుక్కెదురు ఇరవై ఒకటి మందిని స్వదేశానికి తిప్పి పంపిన అధికారులు అంటూ ఈ అంశాన్ని అన్ని పత్రికల వారు ప్రధానంగా ప్రచురించడం జరిగింది నేడు రేపు భారీ వర్షాలు బంగాళఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం అంటూ ఇచ్చారు తెలంగాణలో ఈరోజు రేపు వర్షాలు అన్నటువంటి ఒక అంశం తిరుమలలో చిక్కిన మరో చిరుత మూడు రోజుల వ్యవధిలో పట్టుబడ్డ రెండు పూలులు మనం వారం క్రితం చూసాము ఒక చిన్న పాపని పులి చంపినటువంటి పరిస్థితుల సందర్భంగా అక్కడ అధికారులు ప్రభుత్వం కొంచెం అక్కడ భద్రతా దృష్ట్యా కొంచెం చూస్తున్నారు దాని దా అదృష్ట రెండోసారి రెండో పులి కూడా చిక్కినట్టుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది నమస్తే తెలంగాణ దినపత్రికలోని మొదటి పేజీలోని అంశము రెండో పేజీ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం అంటూ ఎవరైతే గవర్నర్ గారు ఇంకా కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి న్యాయ సలహా కోరిన సందర్భంలో ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం నట్టించారు ఇచ్చారు వాట్సాప్లో హెచ్డీ నాణ్యతతో ఫోటోలు అంటూ ఇచ్చారు వాట్సాప్లో సరికొత్త ఆప్షన్ యూజర్లకు అందుబాటులోకి రాబోతున్నది ఫోటోల్ని హెచ్డి క్వాలిటీ ఫార్మేట్లోకి మార్చి పంపే సౌలభ్యాన్ని తీసుకొస్తున్నట్టు కంపెనీ సిఈఓ మార్క్ జుకర్బర్గ్ గురువారం ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లకు ఈ సరికొత్త ఆప్షన్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు అంతేగాక హెచ్డి క్వాలిటీ వీడియోలను సపోర్ట్ చేసే విధంగా వాట్సాప్ను అప్డేట్ చేస్తున్నామని జూకర్బర్గ్ తెలిపారు ఆండ్రాయిడ్ ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ వెబ్లలో కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయని మెటా ఓ ప్రకటనలో పేర్కొన్నది హెచ్ హెచ్డి ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా సరికొత్త ఆప్షన్లు ఎంచుకోవచ్చని వివరించింది ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ ఇదంతా మెటా కింద వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇవి రెండు ఒకటే కాబట్టి మెటా ప్రకటించినట్టు ఈ ఫేస్బుక్ ఎవరైతే ఉన్నారో మార్క్ జూకర్బర్గ్ ప్రకటించినట్టు ఇక్కడ ఒక అంశం ఇచ్చారు విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం క్రాస్ సబ్సిడీ ఎత్తివేతతో నిరుపేదలకు నష్టం ఈఆర్సీ వ్యవస్థపై కేంద్రం అజమాయిషి సరైంది కాదు పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేసిన తెలంగాణ అధికారులు అంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రం అవలంబిస్తున్నటువంటి విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ ఇక్కడ ఒక అంశం ఇచ్చారు వాటర్ షెడ్ పనులతో అద్భుత ఫలితాలు అంటూ ఇక్కడ ఇచ్చారు సమీపంలోని ఐదు గ్రామాల్లో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ అనే సంస్థ చేపట్టిన వాటర్ షెడ్ పనులతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని నీతి ఆయోగ్ పేర్కొన్నది రెండు వేల ఇరవై ఒకటి నోవార్టిస్ సంస్థ నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఐదు గ్రామాల్లో వాటర్ షెడ్ పనులకు శ్రీకారం చుట్టిందని వివరించింది నీటి లభ్యతను పెంచడం నాణ్యతను పెంచడం పరిశుద్ధ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం ఆర్థిక వనరులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న స్కూళ్లలో తాగునీటి సౌకర్యం శానిటేషన్ సదుపాయాలను కల్పించారు స్థానికుల్లో భూము లేని వారికి ఇంటి వెనుక పశువులు కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు ఆదాయాన్ని ఇచ్చే మూడు వేల మొక్కలను నాటారు రైతులకు నీటి నిల్వ పద్ధతులు తక్కువ నీటితో వ్యవసాయం చేసే విధానాలపై అవగాహన కల్పించారు వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా పొందే మార్గాలను వివరించారు వీటన్నిటి ఫలితంగా అద్భుత ఫలితాలు వచ్చాయని నీతి ఆయోగ్ తెలిపింది మన మొదటి పేజీలో నీతి ఆయోగ్ ఇక్కడ ఒక అంశాన్ని మెచ్చుకున్న సందర్భంలో మన చెరువు పర్యావరణ గురు అనేటువంటిది రెండవ పేజీలకు సంబంధించింది ఇది వినిపించాను ఐఐహెచ్ఎఫ్ చైర్మన్గా మధుశేఖర్ అంటూ ఇక్కడ ఒక అంశం ఇచ్చారు నమస్తే ఫోటోగ్రాఫర్లకు నేషనల్ అవార్డు నేషనల్ అవార్డులు అంటూ ఆకాష్కు అవార్డు తెచ్చిపెట్టిన అగ్నిగుండాల్లో నడుస్తున్న శివశక్తి ఫోటో అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలకు నేషనల్ అవార్డులు వచ్చాయి ఇంకొకటి నరేష్కు అవార్డు తెచ్చిపెట్టిన యాదగిరిగుట్ట ఫోటో ఆలయం ఫోటో అంటూ రెండు ఫోటోలు సందర్భంగా రెండు ఫోటోలకు గాను ఇక్కడ నరేష్ అండ్ ఆకాష్ కు ఇక్కడ అవార్డులు వచ్చినట్టుగా మనకు ప్రచురించారు నక్సలైట్లు కమ్యూనిస్టులు కోరుకున్నవన్నీ కేసీఆర్ చేశారు కమ్యూనిస్టులు కోరుకునే సమ సమసమాజ సమాజ స్థాపన పేదరిక నిర్మూలన వంటి వంటివన్నీ కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్నాయని కేటీఆర్ చెప్పారు తెలంగాణలో హనుమంతుడు లేని గుడి లేదు సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని పేర్కొన్నారు దళిత బంధు బీసీ బంధు మైనారిటీ బంధు గిరిజనులకు పోడు భూముల పంపిణీ సమాజంలో ఆసరా అవసరమైన అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్న కేసీఆర్ఏ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని తెలిపారు సంపదను సృష్టించి దానిని తిరిగి పేదలకే పంచుతున్న ఒకే రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు తెలంగాణ వచ్చిన నాడు భూముల ధర ఎంత ఈరోజు ఎంత రాష్ట్రంలో సంపద పెరిగిందా తగ్గిందా ప్రతి ఊళ్ళో కొత్త ఇండ్లు కడుతున్న ారా లేదా అని ఆలోచించాలని కోరారు ఇటు కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రోగ్రాంలో అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఇచ్చారు నక్సలైట్లు కమ్యూనిస్టులు కోరుకున్నవన్నీ కేసీఆర్ చేశారు అన్నారు నాడు ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు అయితే నక్సలైట్ల సిద్ధాంతాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము వెల్కమ్ చేస్తాము ఒకవేళ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తామన్నటువంటి విషయాలు అయితే అప్పుడు అన్నారు అయితే నక్సలైట్లు కమ్యూనిస్టులు కోరుకున్నవైతే కొంతవరకు జరుగుతున్నప్పటికీ ఇంకా మాత్రం మెజారిటీగా జరగాలని ఆశిస్తున్నాను ఎందుకంటే నాడు ఏ రోజైతే కేసీఆర్ గారు చాలా సభలలో నక్సలైట్ల సిద్ధాంతాలను మేము అమలు చేస్తాము మా పార్టీ దాన్ని వెల్కమ్ చేస్తుందన్న సందర్భంలో నేను కూడా ఆ రోజు ఎప్పుడైతే నక్సలైట్లు అనేది ప్రజల పక్షాన ఉంటారు కాబట్టి నేను కూడా ఆ సందర్భంలో కేసీఆర్ గారిని విపరీతంగా అభిమానించేవాడిని కొన్ని సంత కొన్ని అయితే అవుతున్నాయి కాకపోతే కొంత మాత్రం నక్సలైట్ల సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం అని చెప్పచ్చు ఎవరికైతే భూస్వాములు ఉన్నారో వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ రైతుబంధు ఇచ్చి అందులో కౌలు రైతులకు లేకుండా కేవలం అసలు ఏసీలలో పడుకున్నటువంటి వాళ్ళకి అసలు వ్యవసాయమే తెలియనటువంటి వాళ్ళకి ఎంతోమంది ఇప్పటికి కూడా రైతు బంధు తీసుకుంటున్నారు ఇదైతే చాలామంది వ్యతిరేకిస్తున్నది ఇది పూర్తిగా నక్సలైట్ల సిద్ధాంతానికి కమ్యూనిస్టుల సిద్ధాంతానికి వ్యతిరేకం ఇంకా అలా చాలా ఉన్నాయి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు వారు అక్రమార్జంగా సంపాదిస్తున్నారు ప్రతి ఒక లీడరు ఈ లీడర్ ఆ లీడర్ కానీ మెజారిటీ లీడర్లు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మంది లీడర్లు అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఆస్తులను మనం చూస్తున్నాము అలాగే అక్కడక్కడ ఎవరైతే వాయిస్ వినిపిస్తున్నారో ఇది తప్పు అని ఎవరైతే వినిపిస్తున్నారో వారిని అక్రమ అరెస్టులు చేయడము వారిని నిర్బంధించడము లేకపోతే వాళ్ళని వివిధ రకాలుగా ఇబ్బంది చేసేటువంటి అంశం కూడా పూర్తిగా నక్సలైట్లు కమ్యూనిస్టులు కోరుకున్నదైతే కాదు అయితే కొంతవరకు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం కొంతవరకు మంచి చేస్తున్న చాలా వరకు మాత్రం కొన్ని ఇంకా తప్పులు చేస్తున్నారు ప్రతి ప్రభుత్వం తప్పులు చేస్తున్నట్టే ఒక ఉద్యమ పార్టీ ఇంకా అలాంటి తప్పులు చేయదనుకున్నాం కాకపోతే ఈ ప్రభుత్వం కూడా అలాంటి కొన్ని తప్పులు అయితే చేస్తుంది ఇది ప్రభుత్వం గమనిస్తే ప్రభుత్వానికి మంచిది పార్టీకే మంచిది ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలోని ఇవి ముఖ్యాంశాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో సబ్స్క్రైబ్ చేసిన ఇదివారికి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు Thank you Girindra Rao